గుంటూరు జిల్లా పిఠాపురం పట్టణం 4వ వార్డు శెట్టిపల్లి జిల్లా పేటలో పూరి గుడిసెలో నివాసం ఉంటున్న సమ్మింగ నాగేశ్వరరావు గురువారం రాత్రి 7 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరి గుడిసె కాలిపోవడంతో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ శ్రీధర్ పిల్ల బాధిత కుటుంబాన్ని పరామర్శించి నెలకు సరిపడా బియ్యం నగదు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనసేన తరపు నుంచి తమ ఆర్థిక సాయం అందివ్వడం జరిగిందని, ఇదే విధంగా ప్రభుత్వం వారు కూడా స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన వైపు నుంచి డిమాండ్ చేస్తున్నామని కోరారు. మీరు రాత్రి అమ్మా రాత్రి ఎగిందా? మీరు పడుకునే ఉన్నారు అప్పటికి? అప్పుడు మా ఆయన గారు పంచెళ్ళి వచ్చారండి, ఆరున్నరకండి పడుకున్నాను. పడుకున్నారు పడుకున్నారండి, పడుకుంటే అండి మా అబ్బాయి వచ్చేయండి లోన్ నుంచి చూశాడంటే నాన్న నాన్న మంటలు వచ్చేస్తున్నాయి అనేసి బయటకి తీసుకొచ్చాడంటే మనిషిని బయట తీసుకు. నేను అమ్మని బాలాజీ డాక్టర్ గారు ఉన్నారు కదండి, వాళ్ళ ఇంట్లో పనిచేస్తానండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయానండి. నాకు అప్పుడు ఫోన్ వచ్చింది, ఫోన్ వస్తే గొప్పది. ఏ టైం లోనే? రాత్రి 7:30. రాత్రి 7:30. నువ్వు ఇక్కడే పడుకుని ఉన్నారా మీరు? అందుకంటే నువ్వు గమనించలేదు, మీ అబ్బాయి చూసాడు మొత్తం మధ్యలో పడుకున్నారంటే పనికి వెళ్ళొచ్చండి. కొంచెం నాది ఏంటంటే అండి బాధ అండి, లేని అరకులో నాకు ఈ బాధ వచ్చింది అండి. అవును తల్లి, అవునవును. చేసుకున్న బతికింది దాన్ని అండి. అంటే ఎవరు ఎక్కడ తగ్గండి ఒక్క ఈ లోప వచ్చారంటండి బాబు గారండి. మా అబ్బాయి అన్నాడండి టైంలో చేస్తాం సప్లై. ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వస్తుందేమో కదండి, ఫైర్ యాక్సిడెంట్ ఎలక్ట్రిసిటీ నెక్స్ట్ హౌసింగ్ లోన్ ఏదో. ఈరోజు సమ్మింగ నాగేశ్వరరావు వాళ్ళ ఇల్లు కాలిపోయిందని తెలిసి వాళ్ళని పరామర్శించడం జరిగింది జనసేన పిఠాపురం నియోజకవర్గం నుంచి. ఈ వ్యక్తి సడన్గా పడుకుని ఉండగా మంటలు వస్తే వాళ్ళ అబ్బాయి చూసి వెంబటనే మనిషిని బయటికి తీసుకొచ్చాడు. కానీ చాలా ఆస్తి నష్టం జరిగింది ఇక్కడ. వీళ్ళు రెక్కడితే కానీ దొక్కాడలేని కుటుంబాలు ఇవి. ఈ భార్య పని చేసుకుంటుంది, భర్త పని చేసుకుంటాడు, వీళ్ళిద్దరూ పని చేసుకుంటే కానీ వాళ్ళ కుటుంబం గడవలేని పరిస్థితి. ఈరోజు జరిగిన ఈ ఇన్సిడెంట్ వల్ల వీళ్ళు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. జనసేన పిఠాపురం నియోజకవర్గం నుంచి మా వంతు సహాయంగా వాళ్ళకి నెలకు సంబంధించిన నిత్యావసర వస్తువులు, బియ్యం కొంచెం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వాలు కూడా దీని మీద ముందుకొచ్చి వీళ్ళకి జరిగిన భారీ ఆస్తి నష్టానికి, వీళ్ళ జీవనాధారానికి కూడా సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు గత గవర్నమెంట్ కట్టిన ఇల్లులు కూడా ఇప్పటికీ పూర్తి చేయలేని పరిస్థితి ఉంది. అదే పక్క ఇల్లులు కానీ ఈ పేదవారికి ఉండుంటే ఈరోజు ఇంత ఆస్తి నష్టం జరగకుండా ఉండేది. ఆస్తి నష్టం పక్కన పెట్టిన ఒక గంట రెండు గంటలు లేట్ అయి ఉంటే ఇతని ప్రాణానికి కూడా అపాయం జరిగి ఉండేది. ఇవన్నీ కూడా జరగకుండా ఉన్నారంటే ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళకి ఎంతైతే ఆస్తి నష్టం జరిగిందో దాంట్లో కొంతైనా కనీసం 2-3 లక్షలైనా సరే వీళ్ళకి కాంపెన్సేషను ఇవ్వాలని, అదేవిధంగా ఇటువంటి చిన్న చితక కుటుంబాలందరికీ కూడా పక్క ఇల్లు కట్టించి వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రాణాలని వాళ్ళ ఆస్తిని కూడా కాపాడాలని చెప్పేసి జనసేన పిఠాపురం నియోజకవర్గం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై జనసేన. నమస్కారం. మొన్న మన సెమ్మింగ్ నాగేశ్వరరావు పైడి తల్లి వీళ్ళు సాయంత్రం 7 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడలేని పరిస్థితులు. ఏ రోజుకి ఆ రోజు ఎక్కడ దిక్కిన రెండిళ్లలో పని చేసుకుని ఈవిడ చిన్న కూలి పని చేసుకుని ఆయన బ్రతుకుతున్నాడు. దీనివల్ల వీళ్ళ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది.
ఆ రోజు రాత్రి కొంచెం లేట్ అయితే మన నాగేశ్వరరావు ప్రాణానికి కూడా అపాయం జరిగి ఉండేది. అయితే వీళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈరోజు జనసేన పిఠాపురం నియోజకవర్గం నుంచి వాళ్ళకి నెలకు సంబంధించిన బియ్యం, నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రభుత్వాలు కూడా స్పందించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన వైపు నుంచి మేము కోరుతున్నాము. గత ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన పక్కా ఇళ్ళని ఇప్పటివరకు రంగులేశారు తప్పితే వాళ్ళకి ఇచ్చుంటే ఈరోజు ఇటువంటి ప్రమాదాలు చాలా వరకు మనం తప్పించుకునే అవకాశం ఉంది. ఇకనైనా సరే ప్రభుత్వం నిద్ర నుంచి లేచి వీళ్ళందరికీ కూడా అలాట్ చేసిన ఇళ్ళని వెంటనే కూడా ఇవ్వాలని, ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో రాకుండా చూసుకోవాలని జనసేన వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ కుటుంబానికి ప్రభుత్వం వారు కూడా తక్షణమే ఆదుకుని 2-3 లక్షల ఆర్థిక సహాయం చేస్తే వీళ్ళు జీవనాధారానికి కొత్త ఇల్లు నిర్మించుకోవడానికైనా సరే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఇవన్నీ చేయాలని జనసేన పిఠాపురం నియోజకవర్గం నుంచి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై జనసేన.